టీడీపీలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ కు కేసీఆర్ కు ఎర్రబెల్లి కోవర్ట్గా పనిచేశాడు, ఒప్పుకుంటారా? వాళ్ళు ఏం చేసిండనే నాశనం చేసింది తెలంగాణ వాళ్ళేనే. అంటే ఈటల రాజేందర్ పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? పీడీఓ మీద చేసిన కామెంట్ ఎందుకు మీరు అలాంటి కామెంట్ చేశారు? ఏం బిడ్డ బాగున్నావా అని మైకిల్నే మాట్లాడాను. బిడ్డ అంటే కూతురే కదా. కొత్త నాయకత్వం వచ్చింది, కాంగ్రెస్ లో ఉత్సాహం కనిపిస్తుంది. దాంట్లో రాజకీయం ఉండొచ్చు, బాగా చేస్తే ఓట్లు ఇస్తారు, బాగా చేయకపోతే. ఉద్యమకారులు పక్కకి వెళ్ళిపోయారు, ఉద్యమ ద్రోహులు అంతా కేసీఆర్ పక్కన చేరారని ఆయన ఆరోపణ. కేసీఆర్ గారు కూడా అభినందించాను నన్ను. నువ్వు చేపట్టే తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీ లెటర్ ఇప్పించింది. ఉప ఎన్నిక ఎక్కడొస్తే అక్కడ నుంచి ఒక కొత్త పథకాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతుంది. ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ కేసీఆర్ గారిని చూస్తారు.